హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆంజనేయులు. మొన్న మీకు 31st రోజు ఒక విషయం చెప్పిన, నేను మా పొలంలో ఈ తామర పురుగులు అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి. దాని గురించి నేను అదేవిధంగా జంపును రోగార్ను రెండింటిని స్ప్రే చేసినని మీకు చెప్పిన. దాని రిజల్ట్ మీకు 6 తారీఖు కానీ 5 తారీఖు కానీ చూపిస్తాను చెప్పిన. ఈరోజు జనవరి 6, ఈరోజు దీని రిజల్ట్ను చూపిస్తాను నేను, ఎట్లా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది అనేది. వీడియో తీసుకునేది నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇప్పుడు కెమెరా, బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా. నేను వాడిన మూత చూసుకున్నట్టయితే 200 లీటర్లకు గాను జంపును 100 గ్రామ్స్, అదేవిధంగా ఈ రోగార్ను 500 ml కలిపి పిచికారి చేశాను. అయితే ఇప్పుడు దీని రిజల్ట్ ఏ విధంగా మీకు చూపిస్తాను. అంతకుముందు ఈ కొనలు ఉన్నాయి కదా, ఈ లేత కొనలు మొత్తం మాడిపోయినట్టు కనిపిస్తుండే. ఇప్పుడు ఈ జంపు రోగాన్ని స్ప్రే చేసిన తర్వాత ఈ ఆకుల వెనుక భాగం ఉండే ఇదంతా రసం పీల్చే పురుగులు ఇవన్నీ క్లియర్ అయినాయి. క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే ఇగురు కూడా మంచిగా వస్తుంది. దీని రిజల్ట్ బాగానే పనిచేసిందని నేను మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నా. మీరు గమనించవచ్చు ఈ పువ్వులలో కానీ ఎలాంటి రకాల ఇవి లేవు, చూసుకోవచ్చు మీరు. జంపు రోగార్ అనేదాన్ని ఈ కాంబినేషన్లో స్ప్రే చేశాను. దీని పనితనం బాగానే ఉందని చెప్తున్నాను, మీకు చూపిస్తున్నాను. లేత ఇగురులో కూడా ముడత అనేది లేదు, మంచిగానే వస్తుంది నీట్గా. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ పురుగులు, ఈ పూతలో పురుగులు ఇవన్నీ ఏం లేవు. మనది 2nd స్టెప్ దిగింది ఆల్రెడీ. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను లైక్ చేసి, అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయగలరు. అంతవరకు చూస్తూనే ఉండండి అంజు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.